భారత రాజ్యాంగం అమలు చేయాలని విజయవాడలో జరగనున్న సభకు తరలి రావాలని పిలుపునిస్తున్న గార్డియట్స్ ఏపీ అధ్యక్షుడు రత్నం బూరగతో మా 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ. భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలంటూ గ్రాడ్యుయేట్స్ ఏపీ అధ్యక్షుడు బూరగ రత్నం గారు అందరికీ పిలుపునిస్తున్నారు. అసలు నమస్తే సార్. జై భారత్, అఖండ భారత్, అఖండ ఆంధ్రప్రదేశ్. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని మీరు విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు, దేని గురించి ఏర్పాటు చేస్తున్నారు? రాజ్యాంగం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. దేని గురించి అంటే ఇప్పటివరకు రాజ్యాంగం అమలు కాలేదని మీ ఉద్దేశం? అమలు కాలేదు. అమలైతే సమాజంలో సమానత్వం వచ్చి ఉండేది, వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా వచ్చి ఉండేది. న్యాయమైన వాటా రాలేదు కాబట్టి సమానత్వం ఇంకా అసమానత్వం ఇంకా ఉంది కాబట్టి రాజ్యాంగం అమలు కాలేదని మేము నమ్ముతున్నాం. అది వాస్తవం కూడా. ఈ సభ ద్వారా మీకు రాజ్యాంగం అమలవుతుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు నాయకత్వానికి వస్తున్నారు. ఇది అమలై తీరుతుంది. చాలామంది మన దేశంలో చదువుకి దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి కనీసం రాజ్యాంగం మీద అవగాహన లేదు. అలాంటి వారికి మీరు రాజ్యాంగం మీద ఎలాంటి అవగాహన కల్పించే యోచన ఉంది? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, స్కాలర్లు నాయకత్వానికి వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ వాళ్ళ జిల్లాలకి, వాళ్ళ వాళ్ళ మండలాలకి, వాళ్ళ వాళ్ళ గ్రామాలకి వెళ్ళి, బూతుల వరకు వెళ్ళి సమానత్వం కోసం, న్యాయమైన వాటా కోసం ఓటుని వాడుకోవాలి అని చైతన్యపరచబోతున్నారు. ఈ విధంగా రాజ్యాన్ని అమలుకు తెచ్చుకోబోతున్నాం. మీరు ఎలాంటి టీములను అరేంజ్ చేశారు ఈ భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా చదువులేని వారికి తెలియజేయడానికి? డాక్టర్లు 13 జిల్లాల్లో ఉండి వాళ్ళ పేషెంట్స్ అందరికీ సమాన మేలిమి వైద్యం కోసం ఓటును వాడుకోవాలని చైతన్యపరచబోతున్నారు. ఇంజనీర్లు ఈ ప్రాజెక్టులలో వేల లక్షల కోట్ల దుర్వినియోగాన్ని, దోపిడీని అరికట్టడానికి మరి ప్రభుత్వ రంగంలో ప్రభుత్వాలే కట్టే విధంగా ఇంజనీర్లు ఈ ప్రజల్ని చైతన్యపరచబోతున్నారు. పబ్లిక్ సెక్టార్లు స్థాపించబోతున్నాము అని చెప్పి ఇంజనీర్లు యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నామని యువతను కూడా చైతన్యపరచబోతున్నారు. అదేవిధంగా లాయర్లు సమాన మేలిమి, వేగవంతమైన, నీతివంతమైన న్యాయం కోసం మరి ఈ కోర్టులకు తిరిగే వాళ్ళు, కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళని చైతన్యపరచబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఓటును వాడుకొని మరి సద్వినియోగపరచుకొని ఓటుని వాటా కొరకు, సమానత్వం కొరకు పనిచేయబోతున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలనుకుంటున్నారు భవిష్యత్తులో? 13 జిల్లాల్లో కూడా ఈ సభను నిర్వహించబోతున్నాం. జిల్లాల్లో ఉన్న డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లను, ఆఫీసర్లను, ప్రొఫెసర్లను నాయకత్వంతో ప్రజలను చైతన్యపరిచి ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కొరకు, జిల్లాలలో ప్రజలను చైతన్యపరచబోతున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగం అమలు కాలేదని మీరు ఆరోపిస్తున్నారు కదా, అసలు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఈ అమలు చేయడం వల్ల ఈ రాజ్యాంగ పదవులు అలాగే రిజర్వేషన్లు ఎన్ని అమలవుతున్నాయని అందరూ కొంతమంది చెప్తున్నారు, దీని మీద మీ స్పందన? రాజ్యాంగం అమలైతే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి 100 రెట్లు మేలు జరుగుతుంది కాబట్టి అగ్రవర్ణాల పేదలు కూడా రాజ్యాంగం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి ప్రజాప్రతినిధులు వచ్చారు కానీ బానిసలుగా ఉండిపోయారు. పూణే ప్యాక్ట్ అనేది ఎస్సీ ఎస్టీల మీద ఒక శాపంగా మారింది. పూణే ప్యాక్ట్ రద్దు చేయాలని, కంపెనీల వాటిని రివైవ్ చేయాలని పిలుపునిస్తున్నాం. బీసీలకి మరి మండల కమిషన్ రిపోర్టు రాలేదు. ఎస్సీల ఎస్టీలకేమో ప్రతినిధులు ఉంటే బీసీలకేమో ప్రతినిధులు లేరు. ప్రతినిధులు లేకపోవటం వలన వాళ్ళకి న్యాయమైన వాటా రాగలేదు కాబట్టి మండల కమిషన్ రిపోర్టును అమలు చేసుకోవటానికి మరి బీసీలని చైతన్యవంతులు చేసుకొని ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. సహకార కమిటీ రిపోర్టు అమలైతే ముస్లింలకి మరి న్యాయమైన వాటా వస్తుంది, వాళ్ళకి కావాల్సిన వసతులు వాళ్ళకు వస్తాయి కాబట్టి ముస్లింలు కూడా చైతన్యపరుస్తున్నాం. ఇప్పుడు ఈ భారత రాజ్యాంగంలో మొత్తం మన దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు కూడా మిళితమై ఉన్నారు, కానీ ఎవరికి న్యాయం జరుగుతుంది ఈ రాజ్యాంగం వల్ల అని మీరు అనుకుంటున్నారు? క్రోనీ కార్పొరేట్స్కి, దోపిడీదారులైన వ్యాపారవేత్తలకి, మరి బానిసలుగా వాళ్ళకు ఒక ఏజెంట్లుగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకి, దోపిడీదారులైన వ్యాపారవేత్తలకి, బానిసత్వం వహిస్తున్న ఆఫీసర్లకే లబ్ధి చేకూరుతుంది కానీ ప్రజలకు లబ్ధి చేకూరటలేదు. 97% ఉన్న ప్రజలకి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగట్లేదు. మరి అందుకోసమే రాజ్యాంగాన్ని అమలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏ పార్టీ వచ్చినా సరే, రాజకీయ పార్టీ ఈ కుల ప్రాతిపదికనే ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ కేటాయించడం జరుగుతుంది. ఇది రాజ్యాంగం అమలు చేయడం కాదంటారు దీన్ని? ఇది రాజ్యాంగం అమలు చేయడం కాదు, క్రోనీ కార్పొరేట్ పార్టీలు ఇవన్నీ. తెలుగు జనతా పార్టీ ఉందంటే ఇది ప్రజల పార్టీ. ఇప్పుడున్న పార్టీలు
కేంద్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్న పార్టీలు ఒక వ్యాపార సంస్థలు ఇవి. ఈ వ్యాపార సంస్థలు ఎస్సీ ఎస్టీ ప్రతినిధులను కొనుక్కొని బానిసలుగా వాళ్ళ దగ్గర ఒక ఎంప్లాయీస్గా పెట్టుకున్నారు. అది మనం తిరగరాయాలి. డాక్టర్లకు 13 జిల్లాల నుంచి 13 మంది డాక్టర్లు వచ్చి వైద్య మంత్రి డాక్టరే ఉండాలి. మరి ఇంజనీరు 13 జిల్లాల నుంచి 13 మంది ఇంజనీర్లు ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి మరి పరిశ్రమల మంత్రులు మరి పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు ఇంజనీర్లే ఉండాలి. ప్రాజెక్టుల మంత్రులు ఇంజనీర్లే ఉండాలి. అదేవిధంగా మరి ప్రొఫెసర్లు 13 జిల్లాల నుంచి 13 మంది ప్రొఫెసర్లు వచ్చి స్వతంత్రులుగా ఉండి మన స్వదేశీ పార్టీలో ఉండి గెలిచి ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీబద్ధంగా సమాజంలో సమానత్వం కొరకు వ్యవస్థలో అన్ని కులాలకు న్యాయమైన వాటా కొరకు పనిచేయాలి. ఇది చేయబోతున్నాం. ప్రొఫెసర్లు 13 జిల్లాల ప్రొఫెసర్లు వస్తే విద్యాశాఖ మంది ప్రొఫెసరే అవుతాడు. వైద్య మాఫియా నుంచి ప్రజల్ని స్టూడెంట్స్ని విముక్తులు చేస్తాడు. సమాన మేలిమి విద్య అందించబోతున్నారు. అంటే ఏ రంగానికి సంబంధించి నిష్ణాతులు ఉన్నారో ఆ రంగానికి సంబంధించి ఆ మంత్రిత్వ శాఖను కేటాయించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. అవును, వ్యవసాయ శాఖ మంత్రికి 13 జిల్లాల నుంచి 13 మంది రైతులు వస్తారు. రైతే వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు. ఆ విధంగా మంచి పాలన అందిస్తాం ప్రజలకి. ఈ సభ ఎలాగ విజయవంతం చేద్దామని మీరు అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఎన్ లక్ష్మణరావు, మాది గుంటూరు. ఈ రాజ్యాంగ అమలు పరిపూర్ణంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి న్యాయమైన వాటా, ప్రతి ప్రాంతానికి న్యాయమైన వాటా మరి రావాలి. రాజ్యాంగ పరంగానే ఆ యొక్క దీక్షతో 13 జిల్లాలను ప్రభావితం చేస్తూ మరి ఇప్పుడు కాకినాడ మరి తెలుగు జనతా పార్టీ ఆఫీసులో ఇటు రీతిగా మీతో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారు ఈ యొక్క టీవీ ఛానల్ వారు. చాలా సంతోషం. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ మంచిని పాటించి అన్యాయాన్ని అణిచివేసి రాబోయే భావి తరాలకు ఒక స్ఫూర్తిదాతలుగా ఉండి నడిపించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజ్యాంగం అందరికీ కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా అందించాలని మీరందరూ కోరుకుంటున్నారు. ఈ సభ విజయవంతం కావాలని కోరుకుందాం. నమస్తే.